ఫస్ట్ గేర్ లో 130 హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్ ఇప్పుడైతే మనం ఒక చిన్న రైడ్ అయితే ఏవోతరం అది కూడా నల్గొండ నల్గొండలో చాలా మంది బైకర్స్ ఉన్నారు నాకు కూడా తెలియదు ఎంత మంది ఉంటారు అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే నల్గొండకి వెళ్లి నల్గొండలో కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ అట్లా రైడ్ చేద్దాం గాయ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి గాయ్స్ మీకు ఒక లెజెండరీ బైక్ ని అయితే చూపిస్తా కాకపోతే అది కవర్ చేసి ఉంది మనం దాంతోని టైం ఉన్నప్పుడు కొన్ని కొన్ని రైడ్స్ కూడా చేద్దాం దాంతోని చూయింగ్స్ చూడండి ఒకసారి RX 100 ఇది మా డాడీ బండి అండ్ మనం టైం ఉన్నప్పుడు దీంతో కూడా రైడ్ చేద్దాం ఇప్పుడే మన విలేజ్ నుంచి అయితే చిట్టాలకు అయితే వచ్చేసాం మా విలేజ్ నుంచి చిట్టాలకు ఒక 7-8 అట్లా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకి విజయవాడ హైవే టచ్ అవుతుంది హైవే టచ్ అనంటే కట్టం ఇక మనం మంచిగా ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు 2 బైక్స్ హైవే పైన వెయిటింగ్లో ఉన్నాయి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇప్పుడు ఒక డ్యూక్ 200 ఒకటి ఇంకోటి 250 ఒకటి యాడ్ అవుతున్నాయి మనకు ముందరికి పోయిన తర్వాత ఒక నార్కెట్ పిల్లి అనే ఒక విలేజ్ టచ్ అవుతుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంకొక బైక్ ఎన్ఎస్ యాడ్ అవుతుంది హలో నువ్వు అక్కనే ఉండవు మేము వచ్చేస్తున్నాం నేను ఇదేంది టెంపుల్ అంటే వచ్చేసిన గుట్ట అక్కడ ఉన్నా నువ్వు అక్కడికి వచ్చేసి ఉండు ఓకే క్రేజీ అసలు వీళ్ళు కూడా మొత్తం మడ్గార్లు తీసేసి పెట్టేసారు బండ్లకి జస్ట్ నాకు తెలిసిన వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి ఇట్లా రైడ్ చేద్దాం ఇది ఒక గ్రూప్ ఆఫ్ రైడ్ చేద్దాం అంటే సో అందరూ మీట్ అయిపోయినాం అంటే ఒకరికొకరు కాల్ చేసుకొని ఇట్లా రైడ్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసినాం ఇంకా ఒక్కసారి చూడండి ఎట్లున్నా బ్యాక్ సైడ్ నుంచి ఎంత సెక్సీగా ఈ వెల్కమ్ నల్గొండ దగ్గర బైక్స్ అయితే మీటప్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బైక్స్ అయితే వచ్చి యాడ్ అయిపోతాయి అక్కడ నుంచి క్లాక్ టవర్ నుంచి ఇంకోటి ఏదో ఉంటుంది ఒక ప్లేస్ ఫియలా దాంట్లో ఫియల్ లేదంట మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాం మన దాంట్లో చాలా ఉంది ఇందకు ముందుకే ఒక 300 ప్లేస్ కొట్టించినాం ఈ ఎండలకి మాత్రమే బయటికి రావట్లేరు ఒక రైడ్లోకి ఈ ఎండ లేకపోతే ఈజీగా రైడ్లు చేయవచ్చు మంచిగా చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి ఎండలో ఈ ఎండలు తగ్గితే మనం లాంగ్ రైడ్ చేయవచ్చు ఇప్పుడు మనం కిందికి వెళ్ళి రైడ్ తీసుకున్నామంటే స్టేట్ నల్గొండ పోమా ఏదో అప్పుడే ఒకరికొకరు పరిచయమా వెళ్దామా వెళ్దామా అయినా ఎన్ఎస్కి అసలు 2 ఇయర్స్ అవుతుందంట బండి తీసుకొని ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తుంది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది బండి మాత్రం చూడటానికి ఈజీగా 140 కొట్టేయచ్చు దీని మీద అన్ని బైక్ చేసే ఫన్ను వేరే లెవెల్ ఉంటుంది కదా నేను కూడా కాల్ చేసుకోవాలి ఇంకా చాలామంది యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఇంతసేపు స్టాప్ చేసుకున్నాం ఎందుకంటే ఆడ వెల్కమ్ నల్గొండ దగ్గర ఇంకా అందరు ఏం రాలేరంట సో అందుకని స్టాప్ తీసుకున్నాము నడిగి వెళ్ళిపోదాం మా విలేజ్ నుంచి చిట్టాలకు వచ్చే రూట్లో ఒక కాలేజ్ ఉంటుంది డిగ్రీ కాలేజ్ ఇది యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇదే నా యూనివర్సిటీ అంటే నా కాలేజ్ వచ్చేసి మా విలేజ్ దగ్గర ఉంటుంది డిగ్రీ కాలేజ్
ప్రాబ్లం కావద్దు మనకి, పోలీసు వాళ్ళు పట్టుకోవడం అట్లాంటిది ఏం కావద్దు. పీస్గా రైడ్ చేసుకొని రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోవాలి. బ్రో ఓవరు ఎక్కడ ఉన్నారు ఏం అర్థమవుతుంది. ఒకసారి అక్కడ పెడదాం ఆ బండ్లు, పిక్స్ వీడియోస్ పిక్స్ తీసుకొని వెళ్ళిపోవాం. మీ బండ్లకు ఎగ్జాస్ట్ ఉన్నాయి, మొత్తం ఎగ్జాస్ట్ ఉన్నాయి అన్నిటికీ. దీనికి ఉంది, దానికి ఉంది, 390 అది. బైక్స్ అన్నీ ఇక్కడ పెడదాము, ఇక్కడ పెట్టేసి కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఎట్లుంది చూడండి ఒకసారి. వెల్కమ్ నల్గొండ. ఈ ప్లేస్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా డెవలప్ చేశారు. కొన్ని బైక్స్లకు ఎగ్జాస్ట్ కూడా ఉన్నాయి. కొందరికి దీంట్లో హెల్మెట్స్ లేవు. ఏదో నేను సడన్గా చెప్పినా అని చెప్పేసి ఏదో రీల్స్ కోసం వచ్చారంట. చాలామంది హెల్మెట్స్ కూడా పెట్టుకోలేరు. సరే హెల్మెట్స్ పెట్టుకుంటే బాగుంటుండే అందరూ. చాలా బైక్స్ అంటే 2 బైక్స్కి అయితే ఎగ్జాస్ట్ ఉన్నాయి. ఒక 390 ఉంది, RC 390, దానికి కూడా ఎగ్జాస్ట్ ఉంది. ఇట్లా సడన్గా ఇన్ని బైక్స్ వేసుకోకపోతే సౌండ్ కూడా ఘోరంగా ఉన్నాయి చూసేటోళ్ళు కూడా. కొంచెం ముందరికి వెళ్తే మనకి క్లాక్ టవర్ వస్తుంది. క్లాక్ టవర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలంట పానగల్ రోడ్డుకి. అండ్ చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఒక్కసారి మీరు చూడండి నల్గొండ ఎలా ఉందో అసలు. గైస్ ఇంకా చాలా చాలా బైక్స్ ఉన్నాయి గైస్ నల్గొండలో. అరే రే 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 ఎగ్జాస్ట్ పెట్టిరు మొత్తం. రియాక్షన్ చూడండి ఎట్లనే మొత్తం అందరి. అయ్యో ఇక్కడ స్లోగా పోవాల్సి వస్తుంది, ఎందుకంటే క్లాక్ టవర్, నల్గొండ క్లాక్ టవర్ దగ్గర పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటారు. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు, ఇంకా ఆల్ దేశ వాళ్ళు ఇంకా చాలా మంది రాలేరు అన్న వాళ్ళు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారంట. సైలెంట్గా పోవాల్సి వస్తుంది గాయ్. ఇదే అన్నమాట క్లాక్ టవరు. కొన్ని బైక్స్ ఎక్కడ ఆగిపోయినాయి అనుకుంటా పోలీసు వాళ్ళని చూసేసి. ఏమైంది అసలు? చలో అన్ని బైక్స్ అయితే వచ్చేసినాయి. ఏమనలే ఆపలే. ఇప్పుడు పానగల్కి పోయిన తర్వాత అక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి ఇక నేను వెళ్ళిపోతా. నెక్స్ట్ టైం గట్టిగా వేద్దాం నల్గొండలో రైడు. కానీ హెల్మెట్లు పెట్టుకోండి భయ్యా, వీడియో చూసిన తర్వాత హెల్మెట్ పెట్టుకొని మనం రైడ్ చేద్దాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మనని ఏమన్నారు. ఉంటుంది పెద్ద లేక్ ఉంటుంది, ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ అక్కడ అక్కడనే స్టాప్ చేసేస్తాం ఇక రైడ్. బ్రో ఆ లేక్ పైకి ఓనిస్తారా? ఆ లేక్ పైకి ఓనిస్తారా? నాకు నైట్ అయిపోతుంది ఇట్లా పోతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, తొందరగా మనం 10K సబ్స్క్రైబర్స్ని ఇవ్వాలి. పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. చాలా స్లోగా నడిపిస్తున్నా, కాన్ఫిడెంట్గా వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా పక్కా.
హాయ్ బ్రో, మీరు రైడ్కి వస్తారా? అరే ఇక్కడ వర్షం పడ్డా అనుకుంటా, మొత్తం పచ్చి పచ్చిగా ఉంది. దీని నుంచి పోవాలా పైకి? ఓహ్, లేక్ గట్టిగా ఉన్నాయిగా వాటర్. పబ్లిక్ ముందు అయ్యా ఈత కూడా కొడుతురా దీంట్లో? ఏం చేస్తున్నారు అసలు? అరే దీంట్లో ఏమి ఈత కొడుతున్నారు? అరే దీంట్లో ఇంతమంది అక్కడి వరకు పోయి కొడుతున్నారు ఈత? అరే ఏం చేస్తున్నారు రా బాబు, ఇది లేక్. అయ్యా ఇక్కడ ఇంతమంది కింద ఈత కొడుతున్నారు. లేక్లో నీళ్ళు వచ్చినాయి అనుకుంటా, అందుకని మొత్తం ఫుల్ పబ్లిక్ దాంట్లో దిగి ఈతలు కొడుతురు. ఇంకెంత దూరం బ్రో? ఎక్కడ ఆపుదాం? ఎక్కడ ఒక దగ్గర ఆపేసాయి ఇక. చాలే ఇంకా, చాలే ఇంకా, ఇంకెందుకు? ముందర పబ్లిక్ ఎక్కువ లేదంటారు కదా. ఇక లైట్ తీసి ఇక్కడ పెడతాం, ఇక్కడ ఇక్కడ పెడతాం బైక్స్ అన్ని. రైట్ మరి బాయా గాయస్, ఇది డ్యూక్ 250. దీని పికప్ వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి హైవే ఎక్కి మీకు చూపిస్తా. ఆర్సిక్ చూడండి, అది ఇంకా తారాలతో కట్టి పెట్టేసాం, అది పడిపోయేటట్టే ఉంది. ఏం కాదులే, నల్గొండ నైట్ వ్యూ. అమ్మో దీని పికప్ వేరేలా ఉంది, తాడిగేర్లనే మంచిగా స్మూత్గా వెళ్తుంది. ఒకసారి డ్యూక్ 250 పికప్ చేసాం ఫోర్త్ గేర్లో. ఫోర్త్ గేర్లో 110 ఈజీగా పోతుంది. ఫిఫ్త్ గేర్లో 130, పర్లే బాగుంది. నీట్గా పెట్టుకుంటా బైక్ని మాత్రం. నేనేమో తిరిగి 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 ఉన్నా కాబట్టి నా బండి కొంచెం పాతగైపోయింది. మరీ అంత పాతగా ఏం కాలేదు కానీ వెల్కమ్ నల్గొండ. అసలు లైట్లు వేయట్లేరు ఇక్కడ. సరే 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 ఓని గాయస్, గాయస్ ఈ వీడియో ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఈ వెల్కమ్ నల్గొండ లైట్లు అన్నీ ఆన్లో ఉంటే మంచిగా చూపిద్దాం అనుకున్నా, ఆఫ్లో నైస్. ఈ వీడియోని ఇక్కడ వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నా గాయస్, అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.